हलो नमस्ते वेलकम टू अवर चैनल शेफ ऑन ट्यूब ईरोजु नेनु कोब्बरी बेल्लम तो एंतो हेल्दी गा चाला मंदिकी ई रोजुल्लो कैल्शियम डेफिशिएंसी अनेदी एक्कुवगा उंटुंदी వందలో నాకు తెలిసి ఒక 80% మందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ఏదో ఒకటి చేసుకొని తింటే వాళ్ళకు కాల్షియం అనేది మంచిగా పెరిగి వాళ్ళు స్ట్రాంగ్గా అవుతారు. వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. వాళ్ళ ఎముకలు అనేది గుల్లపడకుండా ఉంటాయి. నేను వాటి కోసం ఈరోజు ఒక 2 రెమెడీస్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం బియ్యంతో పరమాన్నం అంటాం కదా, అందులోకి ఇలా మనం ఇలా కొన్ని అందులోకి హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. బియ్యం తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాను. నేను తీసుకున్న గ్లాస్ 1 తీసుకున్నాను. మీరు ఏ దేనితోనైనా తీసుకోవచ్చు. 1 గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలా 6 గ్లాసులు వాటర్ పోసి వాటిని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులోకి 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు అనేది చాలా మంచిది, మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది, మంచి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా దీనిని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల మనకు ఇది తొందరగా ఉడికి చాలా మెత్తగా అవుతుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ ఫుడ్ పెడితే చాలా బలం, చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఇలా స్టవ్ ఆన్ తీసుకొని దాన్ని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం దాన్ని సిమ్లో ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 గిన్నె తీసుకొని అందులోకి నేను 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఇందులోకి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు, కాజు, బాదం, కిస్మిస్, నేను ఈ 3 తీసుకుంటున్నాను. వీటిని తీసుకొని ఇలా మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకు కిస్మిస్లు అనేటివి ఇలా ఉప్పుగా మంచి కలర్ వస్తాయి. ఇలా వేయించుకొని దీనిని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇదే నెయ్యిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఏ కొబ్బరి అయినా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు సమ్మక్కసారక్క జాతర జరుగుతుంది కదా, ప్రతి ఇంట్లో నాకు తెలిసి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. ఇలా కొబ్బరిని వేస్ట్ చేయకుండా సన్నగా తరిగి లేకపోతే మిక్సీ పట్టుకొని ఇలా వేయించుకోవాలి. 1 గ్లాసు రైస్కి మనకి 1 గ్లాసు కొబ్బరి తరుగు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకు కొబ్బరి తరుగు అనేది ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మన సిమ్లో ఉంచుకున్న రైస్ చూడండి, అది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇందులోకి నేను స్వీట్నెస్ బెల్లం తరుగును తీసుకుంటున్నాను. 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను 1 గ్లాస్కి 1.5 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. ఇది కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కరిగించుకోవాలి. ఇలా మనకు బెల్లం రైస్ అనేది మంచిగా కలుస్తుంది. నెక్స్ట్ ఇలా కుత కుత అన్నప్పుడు మనం దీన్ని సిమ్లో ఉంచి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ మూత తీసి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తరుగును వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక చిటికెడు యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మనకు యాలకుల పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా బాగుంటుంది. ఇందులోకి మనం పప్పు, బియ్యం, కొబ్బరి వాడుతున్నాం కదా, చాలా మంచిది. ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నెక్స్ట్ దీనిని 1 సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన బెల్లం, కొబ్బరి, పెసరపప్పు పరమాన్నం రెడీ అవుతుంది. చాలా హెల్దీ. దీనిని లంచ్లోకి ఈజీగా మనం తినేయచ్చు. నెక్స్ట్ మన రెసిపీ ఏంటంటే, నేను కొబ్బరి, బెల్లం, నువ్వులతో 1 లడ్డూలు తయారు చేస్తున్నాను. మనం ఈ లడ్డు డైలీ 1 తిన్నా చాలు, మంచి హెల్దీగా ఉంటుంది. మనకు కాల్షియం అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ 1 గిన్నె తీసుకొని అందులోకి నేను 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. మనం నువ్వులను ఎప్పుడైనా సిమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా వేగుతాయి. ఇలా మనం లైట్గా 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఇలా రోస్ట్ చేసుకోవాలి, బాగా మాడకూడదు. మనకు నువ్వులు అనేది మారటం వల్ల టేస్ట్ కూడా చాలా చేంజ్ అవుతుంది, చేదుగా వస్తుంది. నెక్స్ట్ ఇలా వేయించుకున్నాక దీనిని 1 మిక్సింగ్ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలోకి నేను 3 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, అదే అండి అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు మన ఫుడ్లోకి డైలీ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఇలా మనం లడ్డూల్లో వేయడం వల్ల మనకు దాని ఫ్లేవర్ అనేది తెలవకుండా ఈజీగా తినేస్తాము. చాలామందికి అవిసె గింజలు ఎక్కువగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలాంటి లడ్డూలలో వేసుకొని ఈజీగా తినేయచ్చు. ఇలా వీటిని వేయించుకొని అదే మిక్సింగ్ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ నేను ఇందులోకి 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను.
ఆ బెల్లంలోకి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మొత్తం కరిగించుకోవాలి. మనకు బెల్లంలో ఏమైనా నలుకలు ఉంటే దీనిని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసుకొని వేడి చేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగాక మనం బెల్లం పాకం వచ్చే వరకు అవసరం లేదు. బెల్లం మొత్తం కరిగాక నేను పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్న ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిని నేను మిక్సీ జార్లో తీసుకొని ఇలా పొడిలా చేసుకొని ఈ బెల్లం పాకంలోకి వేసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా మనకు పాకం అనేది గట్టిగా వస్తేనే ఈ లడ్డూలు అనేటివి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఒక నెల 2 నెలల వరకు ఏం పాడవకుండా ఉంటాయి. మనం పచ్చి కొబ్బరి తీసుకున్నా కూడా లడ్డూలు అనేది ఖరాబ్ కావు. ఎందుకంటే మనం పాకం మంచిగా గట్టి పాకం వచ్చే వరకు చూసుకోండి. నెక్స్ట్ పాకం వచ్చాక నేను ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను ఇలా ఒక మెత్తని పౌడర్లాగా చేసుకున్నాను. బాగా మెత్తగా కాకుండా ఇలా బరుసుగా చేసుకోండి. ఈ పౌడర్లోకి మనం ముందుగా పాకం పట్టుకున్న కొబ్బరి బెల్లంని వేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది. కొంచెం స్లోగా ఇలా గరిటెతోనే మొత్తం కలుపుకోవాలి. ఈ లడ్డూలు అనేటివి చాలా మంచివి. మనం రోజు ఒకటి తిన్నా చాలు మనకు మోకాల నొప్పులు అనేటివి కూడా తగ్గిపోతాయి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకొని మనము ఇలాంటి ఒకటేసారి చేసుకొని పెట్టుకుంటే డైలీ 1 or 2 తీసుకుంటే చాలా మంచిది. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ కడితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ లడ్డూలు అనేవి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక నెల రోజులు 30 to 40 days 2 నెలల వరకు కూడా కొంచెం కూడా ఖరాబ్ కావు. ఇలా మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోండి. ఏంటంటే మనకు వేడిగా ఉంటుంది కాబట్టి కొబ్బరి బెల్లం నువ్వులు ఇవన్నీ కలిపేలాగా చూసుకోండి. మనం ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నింటిని మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. వీటిని మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే మనకు ఒక నెల రోజుల వరకు ఈవినింగ్ పిల్లలు కూడా స్నాక్స్ అవుతుంది. మనం కూడా డైలీ అన్నం తిన్నాక ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది. ఆడవాళ్ళు మాత్రం కంపల్సరీ డైలీ ఏదో ఒక లడ్డు, కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇలాంటి లడ్డూలు తీసుకోవడం వల్ల వాళ్ళకు చాలా హెల్త్కి చాలా మంచిది. బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఈజీగా తగ్గిపోతాయి. ఇలా అన్నింటిని మనం ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.